సభాధ్యక్షత వహిస్తున్న సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, మిత్రులు గంప గోవర్ధన్ గారికి, తెలంగాణ రాష్ట్రానికి శాసనసభాపతిగా, తొట్టతొలి వ్యవసాయ శాఖ మంత్రిగా, రైతు బంధు పథకాన్ని ప్రారంభించి ఈ దేశ చరిత్రలో నిలిచిపోయినటువంటి పెద్దలు గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు సురేందర్ గారికి, జనార్దన్ గౌడ్ గారికి, మన జిల్లా పార్టీ అధ్యక్షులు ముజీబ్ గారికి, గౌరవ సీనియర్ మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు హనుమంత్ షిండే గారికి, మరి మా జెడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ గారికి, సుమిత్రా గారికి, ఇంకా వేదిక మీద ఉన్న ఇక పేర్లు మరి మిస్ అయితే ప్రాబ్లం అయిద్దేమో, గౌరవ ఎంపీపీలు, గౌరవ జెడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షులు, ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, ముఖ్యంగా మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. కామారెడ్డికి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఉద్యమంలో తొలినాళ్లలో గులాబీ జెండాను గుండెకు హత్తుకొని ఆ రోజు నిజామాబాద్ జిల్లా పరిషత్ గెలిచిందంటే అది కామారెడ్డి ప్రాంతం యొక్క చైతన్యం అని చెప్పి చెప్పుకోక తప్పదు. 2001లో రెండు జిల్లా పరిషత్లే గెలిచాం మనం, పార్టీ పెట్టిన 6 నెలలకే. ఒకటి నిజామాబాద్ జిల్లా, రెండవది కరీంనగర్ జిల్లా. ఆ రోజు ఈ కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతంలో అన్ని మండలాలు గెలిచి నిజామాబాద్ జిల్లా పరిషత్ను కైవసం చేసుకొని ఈ గులాబీ జెండాకు జీవం పోసిన ప్రాంతం ఈ కామారెడ్డి ప్రాంతం. అంత గొప్ప ఉద్యమకారులు ఉన్నారు ఇక్కడ. మరి ఉద్యమాల్లో అప్పట్లో నల్లబెల్లం గురించి బిగ్నూరు కాడ ధర్నాలు జరిగితే అరెస్ట్లై నిజామాబాద్ జైల్లో ఉన్నటువంటి ఉద్యమకారులు కూడా ఉన్నారు ఈ పార్టీలో. మొన్న కూడా బిగ్నూరు దగ్గర రైతులకు సాయం చేయాలని అద్భుతమైన పోరాటం చేసినటువంటి ప్రాంతం, చైతన్యవంతమైన ప్రాంతం. నేను మీతో కోరేది ఒక్కటే, సరే మొన్న శాసనసభ ఎన్నికల్లో పొరపాటో గ్రహపాటో ఏదో జరిగిపోయింది, గతం గత, భవిష్యత్తు మీద దృష్టి పెడదాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా చాటి మన అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. అనిల్ ఉద్యమకారుడు ఆయన. 2001లోనే గులాబీ జెండా బట్టి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన ఒక ఉద్యమకారుడు ఇవాళ గాలి అనిల్ కుమార్ గారు. అంటే మొదటి నుంచి పార్టీలో ఉండి ఉద్యమాల్లో పనిచేసినటువంటి వ్యక్తి అనిల్ కుమార్ గారు. మరి మనకు కూడా ఒక ప్రజాప్రతినిధి ఉంటే మంచి చెడు కష్ట సుఖాల్లో ఆశ అయ్యే వ్యక్తి, బీబీ పాటిల్ లాగా ఉండనే ఉండడు, ఖచ్చితంగా గ్రామాలు తిరుగుతాడు. మన సీనన్న నాయకత్వంలో ఎల్లవేళ మీకు అందుబాటులో ఉండి పనిచేస్తాడు గాలి అనిల్ కుమార్. దయచేసి కార్యకర్తలు కూడా ఈ 40 రోజులు పట్టుబడదాం, కష్టపడదాం గాలి అనిల్ గారిని గెలిపించుకొని మళ్లీ మన పూర్వ వైభవాన్ని ఈ కామారెడ్డి జిల్లాలో చాటాలని చెప్పి కూడా నేను కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నా. లెటస్ గట్టిగా పనిచేద్దాం, ఉద్యమ స్ఫూర్తితో పనిచేద్దాం. కూర్చోండి. అయితే ఈరోజు ప్రజలకు కూడా అన్ని విషయాలు అర్థమవుతా ఉంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ప్రజలు, ఇప్పుడిప్పుడే విజ్ఞులైనటువంటి తెలంగాణ ప్రజలు వాస్తవాలను గ్రహిస్తా ఉన్నారు. ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? ఇందాక సీనన్న చెప్పింది 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఊరూరా ఊదరగొట్టిందా లేదా ఈ కాంగ్రెస్ వాళ్ళు? చివరికి ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి నోటరీ డాక్యుమెంట్ పంచింది ఇంటింటికి. పంచిరా లేదా? బాండ్ పేపర్ల వ్యవస్థ కూడా జనం నమ్మతలేరని, ఇది సోనియా గాంధీ మాట, ఇది రాహుల్ గాంధీ మాట, ఇది ఏఐసీసీ ఇచ్చిన మాట అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసింది. సరే ఆ రోజు మన ప్రజలు నమ్మింది, నిజంగానే కాంగ్రెస్ పార్టీ చేస్తుందేమో అని ఆశించిన మాట వాస్తవం. ఇవాళ వాళ్ళ నిజస్వరూపాలు బయటపడతా ఉన్నాయి. మీరు ఒకసారి వీడియోలో చూడండి వాళ్ళు ఏం చెప్పిండ్రు, ఒకటొక్కటిగా మనం చూద్దాం. ఒక్కొక్కటి మీరు దయచేసి ఇది గ్రామాల్లో చర్చ పెట్టాలి, మీరు చూడడం కాదు.
మీ ఫోన్లలో కూడా పంపిస్తాం మీ అందరికి. ఇంటింటికి పోవాలి, చూపియాలి ప్రజలను ఎందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ఏమంటుండు, మా 100 రోజుల పాలనకు ఈ ఎన్నికలు ఒక రెఫరెండము అంటుండు. అంటే 100 రోజుల్లో ఇన్ని హామీలు ఇచ్చింది, 6 గ్యారంటీలు అమలు చేసి తీర్థము అని చెప్పి బాండ్ పేపర్ల మీద ఇచ్చిండు. మరి ఇప్పుడు నా పాలనకి ఇది రెఫరెండం అంటున్నాడు. మరి తప్పిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకో ఏమంటాడు, నేను రుణమాఫీ ఎగ్గొట్టినా నాకు ఓటేసిండ్రు, 4000 పింఛన్ ఇయ్యకపోయినా ఓటేసిండ్రు, తులం బంగారం ఎగ్గొట్టినా ఓటేసిండ్రు, 500 బోనస్ ఎగ్గొట్టినా నాకు ఓటేసిండ్రు, ఇక నేను ఎగనే కొడతా ఏం చేసుకుంటారో చేసుకో అంటే ఏం చేయాలి మనం? ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినా రాష్ట్రంలో ప్రభుత్వం ఏం పడిపోదు. అందువల్ల మనము ఈ హామీలన్నీ అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టాల్సిన అవసరం ఉంది, కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంది. మొన్న మేము అసెంబ్లీలో పోచారం శ్రీనివాస రెడ్డి అంకులు మేము గట్టిగానే మాట్లాడినామా లేదా? మాట్లాడినామా? రేపు బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు 2 లక్షల రుణమాఫీ చేయలేదు కనుకనే నిన్ను ఓడగొట్టిన మా వాళ్ళు అని మేము బల్ల గుద్ది గట్టిగా మాట్లాడాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. లేదంటే ఏమంటాడు, అరే నేను 2 లక్షలు ఎగ్గొట్టినా నాకే ఓటేసి రూపో అనడా? రేపు మేము కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచాలంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయించాలంటే ఈ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఒకటొకటి చూద్దాం. ఇక 2 లక్షల రుణమాఫీ మీద ఏం చెప్పిండో ఒకసారి చూడండి. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబర బ్యాంక్ పోయి 2 లక్షలు తెచ్చుకోండి, జనవరిలో డిసెంబర్ 9 నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నాడంటే రుణమాఫీ చేసినా ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నానంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబరపోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి, డిసెంబర్ 9 నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏమన్నాడు, కేసీఆర్ మాఫీ చేసినా మళ్ళ తెచ్చుకోరి, డిసెంబర్ 9 నాడే మళ్ళ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 పోయి జనవరి వాయ్, ఫిబ్రవరి వాయ్, మార్చి వాయ్, ఏప్రిల్కి వస్తే రుణమాఫీ అయిందా? అయిందా? మొన్న మన అందోల్ కాన్స్టెన్సీ రేగోడు మండలం, రేగోడు మండలానికి బ్యాంక్ వాళ్ళు ఊర్లలో పోయి మీరు క్రాప్ లోన్ పైసలు కట్టరా కట్టరా అని నోటీసులు ఇచ్చింది. బ్యాంక్ అధికారులు ఇవాళ ఊర్ల మీద ఎనకటి అంజుమాన్ బ్యాంక్ వాళ్ళు వచ్చినట్టు క్రాప్ లోన్లు కట్టుండని ఇవాళ రైతుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈయననేమో డిసెంబర్ 9 నాడే మాఫీ చేస్తా అన్నాడు. ఆయన కుర్చీని ఎక్కేటందుకు మాత్రం తొందరపడ్డాడు. డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినం, ఆనాడు నేను కుర్చీలో కూర్చుంటా మొదటి సంతకం రుణమాఫీ మీద పెడతా అన్నాడు. కానీ ఎంతకేవడం కాంగ్రెస్ పార్టీ అది కుర్చీ గుంజుకపోతారు అనుకున్నాడు. 9 తారీఖు దాకా ఆగలే, 7 తారీఖు నాడే కుర్చీలో కూర్చున్నాడు. కుర్చీలో కూర్చుంటేందుకు 2 రోజులు ముంగెట్టుకొచ్చిండు, కానీ రుణమాఫీ మాత్రం ఎంతకు నూకిండు. మరి అందువల్ల మనం గ్రామాల్లో చర్చ పెట్టాలి. మీరు కామారెడ్డి ఊర్లలో 2 లక్షల రుణమాఫీ అయిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, రుణమాఫీ కానోళ్ళు కారు గుర్తుకు ఓటేయమని ఇలా మనం చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కుల్లం కుల్లా ఎక్కువ లొలి లేదుగా, ఈ వీడియో చూపించాలి. రుణమాఫీ అయితే కాంగ్రెస్ ఓటేయ్, రుణమాఫీ కాలేదు మా శ్రీనన్న మా హరీష్ అన్న అసెంబ్లీలో ఈ కాంగ్రెస్ వాళ్ళు మెడలు వంచి జయిస్తారు కారు గుర్తుకు ఓటేయమని చెప్పి అడగాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్, అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు 1200 కు 1400 కొడుతుండ్రు. కాబట్టి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఒడ్లు కొనే బాధ్యత. ఏమన్నాడు, వడ్లకు 500 బోనస్ ఇస్తా, 2500 క్వింటాల్ వడ్లు కొంటా అన్నాడు. ఇంకా ఒక అడుగు ముందుకేసి, అప్పుడు వానకాలం ఉండే, వానకాలం పట్టస్తుంది, వడ్లు అమ్మడం ఆపుండ్రి,
ఇక మేము రాగానే 500 బోనస్ ఇచ్చి వడ్లు కొట్టా అన్నాడు. వాళ్ళు వచ్చిండ్రు కొన్న అరే వానకాలం వడ్లకు బోనస్ ఇచ్చిండ్రా, ఇప్పుడు యాసంగి వడ్లు వస్తున్నాయి, మక్కలు వస్తాయి కొన్ని, మన ఎల్లారెడ్డిలో మక్కలు వస్తాయి, జర కామారెడ్డి ముఖాన వడ్లు వస్తాయి. మరి ఇప్పుడు వాళ్ళు వడ్లకు 500 ఇస్తామన్నారు, మక్కలకు 500 బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు మనం అడగాలి, ఏదిరా నాయన మక్కలకు 500 ఇస్తాన కుక్కల కొడక యాడున్నావు రా అని అడగాలి. ఇప్పుడు రేపు ఎట్లా ఓట్లు అడుగుతావు అని అడగాలి నా వద్దా. ఇప్పుడు 500 బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ ఓడి కామారెడ్డిలా ఎల్లారెడ్డిలా ఊళ్ళకు ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతారు అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళకి హక్కు ఉన్నదా? నువ్వు బోనస్ ఇస్తా అని చెప్పినావు, మరి ఇప్పుడు యాసంగి వడ్లు వచ్చినాయి కరెక్ట్ బరాబర్ ఓట్ల ముంగట వడ్లు వస్తున్నాయి. ఇక 15 రోజులు అయితే వడ్లు వస్తాయి. పోలింగ్ అయితే మే 13 తారీఖు. ఇక మనము ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎవడు ఊళ్ళకి వచ్చినా ఈ వీడియో చూపించాలి. ఇవి ఎవరు ఇస్తారు చెప్పుడు, ఈ బోనస్ సంగతి చెప్పుడు. బోనస్ ఇచ్చింది అప్పుడు మా ఊళ్ళోకి వచ్చి ఓట్లు అడుగుండి అని చెప్పి గ్రామాల్లో మీరు మంచిగా రైతులతో చర్చ పెట్టండి, ఈ కాంగ్రెస్ పార్టీ మోసాన్ని మీరు ఎండగట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఊళ్ళో చెప్పండి, ఇప్పుడు కళాల కాడ మనకు కూడా అందరికీ రైతులవే వడ్లు ఉంటాయి, కళాల కాడ పోయిన కాడ 500 బోనస్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు, బోనస్ ఇవ్వకపోతే మా ఓటు కారు గుర్తుకే అని చెప్పి రైతుల చేత తీర్మానాలు చేయించండి. నెక్స్ట్, ఇంకా దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాప్లాలు ఇస్తున్నాడు అవునా? అందుకే మా అత్తల కష్టాలు చూసి నగదు మా అత్త దగ్గర ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్చులు పండుగ పూట శుద్ధం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం ఎత్తినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. పడ్డాయా అమ్మ 2500? పడ్డాయా? ఏమన్నాడు? ప్రతి నెల ఆడబిడ్డ ఖాతాలో డిసెంబర్ నెల నుంచి 2500 రూపాయలు వేస్తాడు. ఇప్పుడు 4 నెలలు అయింది. 4 నెలలు అంటే ఈ రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు కాంగ్రెస్ పార్టీ 10,000 రూపాయలు బాకీ పడ్డది. 10,000 రూపాయలు బాకీ పడ్డది. బిడ్డ కాంగ్రెస్ నాయకులారా, మా అక్క చెల్లెల్లో ఓటు అడిగేటప్పుడు మీరు బాకీ పడ్డ 10,000 రూపాయలు కట్టినాకనే మా అక్క చెల్లెల ఓటు అడగాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది మాట తప్పడం కాదా? ఇది మోసం కాదా? ఎవరిని చూసినా మోసమే చేసింది. రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 2500 అన్నారు, అక్క చెల్లెలకు మోసం చేసింది. ఇంకా గొప్పగా చెప్పిండు ఆడ, బెల్ట్ షాపులు ఉన్నాయని. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా సంవత్సరానికి ఎక్సైజ్ ఆదాయం 19,000 కోట్లు ఉండే. మొన్న వీళ్ళ బడ్జెట్లు ఎంత పెట్టిండ్రంటే 25,000 కోట్లు పెట్టిండ్రు. అంటే ఇంకా 6,000 కోట్లు అరికెలు వస్తాయి బిడ్డ. అంటే ఇంకిన్ని బెల్ట్ షాపులు పెడతావు, ఇంకిన్ని బార్ షాపులు పెడతావు, ఇంకింత ఎక్కువ తాగిస్తేనే కదా నీ ఆదాయం పెరిగేది. మరి ఆనాడు కేసీఆర్ను తిట్టినావు నువ్వు, ఆనాడు 19,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఉంటే మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన బడ్జెట్లో 25,000 కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం వస్తుందని చెప్పింది. అంటే ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలోకి వస్తే ఇంకో మాట. ఇవాళ మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, గ్రామాల పొన్న గుడుంబ గబ్బుమోపైంది, గుడుంబ ఏరులై పారుతా ఉంది. ఇలా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటా ఉన్నది, కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ దానికి కట్టడి చేయలేకపోతా ఉంది. అందువల్ల ఈ 2500 దయచేసి మా కార్యకర్తలు, మనం హంగు ఆర్భాటాలు వద్దు. ఒక ఇంటికి పోదాం, పోగానే ఒక చెల్లె కనబడ్డదనుకో వీడియో తీయాలి, 2500 రూపాయలు ఇస్తామని చెప్పింది. అక్క మరి 2500 వచ్చినాయా? రాలే. ఇవి రావాలంటే కారుకు గుద్దు, మా పోచారం సీనన్న పోయి కాంగ్రెస్ వల్ల ఈపుల గుద్దుతాడు అసెంబ్లీలో అని చెప్పి చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఓ రైతు కనబడ్డాడు అనుకో, రైతుకు చెప్పాలి, తమ్మి నీకు 15,000 పడ్డాయా? పల్లె. 500 బోనస్ వచ్చిందా? పల్లే. ఇవి మరి కాంగ్రెస్ వాడు మోసం చేసిండు, కారుకు గుద్దు, మరి ఆనాడు జరిగిన మోసాన్ని సరిదిద్దు అని చెప్పి ఇలా రైతులకు మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా ప్రతి విషయంలో అడుగడుగున మోసమే. నెక్స్ట్, పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చేనేవా మీకు 4,000 మీ ఖాతాలో పడతాయి. వచ్చేనేవా డిసెంబర్ 9 నాడు, డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ
2000 కాదు, ఇందులో ఉన్న రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తాయి. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకునే సీన్ చెప్పిన వచ్చిందా అవ్వ 4000 వచ్చిందా? ఏమన్నాడు? డిసెంబర్ 9 వచ్చేదేనా? డిసెంబర్ 9 4000 పెన్షన్ వస్తుందని ఎంత ముద్దుగా అబద్దాలు ఆడిండు, ఎంత ముద్దుగా అబద్దాలు ఆడిండు. ఈ అబద్దాలు మాట్లాడిన రేవంత్ రెడ్డికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అవ్వ తాతలు అందరూ కలిసి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.